ఎక్స్టెండ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఒక తెలుగుదేశం నాయకుడు ఒక మాట్లాడిన మాటలు చాలా బాధాకరంగా మాట్లాడిన మాటలు మనందరం విన్నాం. ఆ బాధాకరమైన మాటలు విని కొంచెం మాకు కూడా చాలా బాధ కలిగి నేను కొన్ని అనరాని మాటలు కూడా నేను ఆ రోజు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను వాడిన పదాలకి నేను క్షమాపణ కోరుతున్నాను మీ అందరి తరఫున, నా తరఫున మీ అందరికి కూడా. ఎందుకంటే నా లైఫ్లో ఇప్పుడు కూడా నా నోట్లోంచి ఒక తప్పు మాట అనేది నాతో మాట్లాడటం జరగలేదు ఇంతవరకు. కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్థాయిలో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక మంచి మనిషి, 10 మందికి ఇవాళ ఎంతోమంది పేదలకి ఇవి కరోనా టైంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇన్ని పథకాలు ఇస్తున్న వ్యక్తిని పట్టుకుని అనరాని మాటలు ఆయన తల్లిని కూడా మాట్లాడి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి భార్య అయిన ఆవిడ కూడా మాట్లాడి మాట్లాడటంతో కొంచెం మనసు బాధ కలిగింది. ఆయన మా నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకుడు. అటువంటి ఒక మంచి వ్యక్తిని ఉద్దేశించి తప్పుడు మాట్లాడటం వలన ఆ బాధలో, ఆ కోపంలో, ఆ ఉద్రేకంలో, ఆవేశంలో కొన్ని నేను కూడా తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. నా క్యారెక్టర్ అది కాదు, నా మనిషిని అటువంటి వ్యక్తిని కాదు. కానీ ఆ సందర్భంలో తెలియకుండానే నా నోట్లోంచి అటువంటి మాటలు, వాళ్ళ ఉచ్చరించిన మాటలు నేను కూడా ఉచ్చరించడం జరిగింది. కాబట్టి దయచేసి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఆ మాట్లాడిన మాటలకి క్షమించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా, ప్రజలందరూ కూడా వేడుకుంటూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా దయచేసి సద్వినియోగం చేసుకోవచ్చు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.